అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బీఆర్ఎస్ ను వేరుగా చూడొద్దు మోడీ కేసీఆర్ వేరు వేరు కాదు 2014 2018 లో కలిసి ఉండి ఎన్నికలు పోటీ చేసి రెండు సార్లు గెలిచినాము ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసం విడిపోయినట్టుగా నాటకం ఆడి ఎన్నికల్లో నెగ్గాలనేదైతే కుట్ర చేస్తున్నాడో కర్ణాటక ఎన్నికలల్లా బీజేపీని గెలిపించడానికి మోడీ ప్రయత్నం చేస్తే జెడిఎస్ ని గెలిపించడానికి కేసీఆర్ ప్రయత్నం చేసిండు తెలంగాణ ప్రజల సొమ్మును కొల్లగొట్టి లక్ష కోట్ల అక్రమ సంపాదనలో కొన్ని వందల కోట్లు కర్ణాటకలో ఖర్చు పెట్టి కాంగ్రెస్ ను ఓడించి జెడిఎస్ ను గెలిపించి హంగ్ అసెంబ్లీ తీసుకొచ్చి చక్రం తిప్పాలనుకుండు చక్రం తిప్పాలనుకున్న చంద్రశేఖర్ రావు గారికి టిఆర్ఎస్ కు కర్ణాటక రాష్ట్రంలో నడుములు విరిగినాయి అక్కడి ప్రజలు కేసీఆర్ నడుములు విరగొట్టే తీర్పు ఇచ్చిండ్రు ఈ ఓటమి కర్ణాటకలో మోడీ కేసీఆర్ ది బీజేపీ కోసం మోడీ పనిచేసిండు జెడిఎస్ కోసం కేసీఆర్ పనిచేసిండు ఈ ఇద్దరి ఆలోచనలను విధానాలను ఒకే విధంగా ఉన్నాయని కర్ణాటక ప్రజలు గుర్తించి ఈ రెండు పార్టీలను కర్ణాటకలో ఓడించి స్పష్టమైన మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు ఈ తీర్పు ఈ దేశానికి దశ దిశ నిర్దేశిస్తుంది రాబోయే తెలంగాణ ఎన్నికలలో నిన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది రేపు తెలంగాణలో కాంగ్రెస్ గెలవబోతుంది ఎల్లుండి దేశంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అత్యంత కీలకమైన సందర్భంలో కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామిక వాదులందరూ అభినందించాలి 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మేమందరం కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ శాఖ పక్షాన కర్ణాటక ప్రజల తీర్పును స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం మంచి ప్రభుత్వాన్ని అందిస్తాం ఛత్తీస్గఢ్ మోడల్ లాంటి విధానాన్ని తెలంగాణలో తీసుకొస్తాం తప్పకుండా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మంచి పరిపాలన అందించడం జరుగుతుంది।